ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటకు సాధ్యమవుతుందన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం కావాలని అడగడం న్యాయమైనదేనని, దీనిపై సోమవారం జరగబోయే క్యాబినెట్లో చర్చ జరిగేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 2003లో నోటిఫికేషన్ విడుదలై 2005లో నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు 57/5 మెమో ప్రకారం పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతమవుతుందన్నారు. కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ అని, 2001లో సింహగర్జన, 2009లో కరీంనగర్ నుండే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచే మొదలుపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల అంశం కూడా సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అందరి సమస్యల పట్ల సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో సేవ చేసే వ్యక్తి అన్నారు. ఉపాధ్యాయుల ఆకాంక్షలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్తో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని చెప్పేసి అందులో భాగంగా పవిత్ర వృత్తిలో ఉన్న మీ ఉపాధ్యాయులు సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకునే వ్యక్తి. సరే, కొంచెం ఒక ఆలస్యం అవుతుంది, కొన్ని ముందైతే కానీ అందరికీ మాత్రం కడుపుండ పెట్టే ఒక మానవతా హృదయంతో ఉన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మేము అందరికి దగ్గరగా చూస్తాం. కొన్ని చట్టాలు కట్టిట్టున్నా కూడా హ్యూమన్ టచ్లో ఉండరు. ఇది మానవతా దృక్పథంతో నేను అవసరం పడదంటే కొంచెం సడలించిన మనిషే ఆ కుటుంబాన్ని న్యాయం చేసే గొప్ప మనిషి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందులో భాగంగా మీ న్యాయమైన కోరిక 2003లో నోటిఫికేషన్ వచ్చింది. అందులో పాత పెన్షన్ సిస్టమే ఉన్నది అందులో. సో జనరల్గా ఇది కొంచెం టిపికల్ ఉంటుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎట్లా చెప్పానో చెప్పే పద్ధతి గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు ఉంటారు. కొన్ని 2005లో ఇటువంటిదే 1995 యొక్క ఇష్యూస్ వచ్చింది. 1995లో ఉన్న సీఎం నుంచి డిఎస్పి ప్రమోషన్ కావాలంటే చాలా కాంప్లికేట్ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్లానింగ్ వచ్చిన వీళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకు న్యాయం చేద్దాం, పోటీ ఎదు అని సూపర్ న్యూమర్ పోస్ట్ చేయాలన్న అందరికి న్యాయం జరిగింది ఆ రోజు సూపర్ న్యూమర్. అలాగే మీకు కూడా మేము రేపు పొద్దున క్యాబినెట్ ఉంది, సంగతి నేను ముందుగా మాట్లాడి వెళ్తా అనుకున్నాను నాకు, ఎందుకంటే ముందుకు వెళ్ళాలి మేము. సో గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు క్లియర్ మెన్షన్ చేశారు, నేను వారు ఇద్దరం కలిసి సహచర మంత్రులతో మాట్లాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు బెనిఫిట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా మనకు లాభం వచ్చే అవకాశం ఉంది పెద్దపక్కు ద్వారా. కాబట్టి డెఫినెట్గా మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రేపు క్యాబినెట్లో తీసుకుపోయే బాధ్యత మీద తెలుసుకుందాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాలు కలగాలి. మీరు సంతోషంగా ఉంటే మంచి భవిష్యత్తు పిల్లలకు అందిస్తారు. కాబట్టి ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యు ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. తెలంగాణ ఆలోచన, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఏ విధంగా ముందుకెళ్లాలని తప్పితే ఇంకొకటి లేదండి. ఇవాళ మీరు చూసినారు ఎన్నిసార్లు మన సర్పంచులు, మన జిల్లా పరిషత్ చైర్మన్లు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతితో అవార్డులు తీసుకుంటున్నారో మీకే తెలుసు. కేంద్రంలో మా ప్రత్యర్థి, రాజకీయంగా మేము ఏకీభవించిన అధికారంలో ఉన్న పార్టీ అది. కానీ ఇవాళ 20 గ్రామాలకి వాళ్ళు అవార్డ్స్ ఇస్తే 19 గ్రామాలు తెలంగాణ గ్రామాలు వచ్చినాయి. అంటే మిత్రులారా, ఆ విధంగా పనిచేస్తాం, ఇంకా చేయాలి. నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, మొత్తం అయిపోయింది, చాలా బాగుందని చెప్తాను, రోజు పిక్చర్ ఇవ్వడం లేదు, ఇంకా కష్టపడేటటువంటి మాకు మీ దీవెనలు కావాలంటే మన సమస్య ఇది నేను చెప్తున్నా, మన సమస్య అని చెప్తున్నా. దీన్ని తప్పనిసరిగా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాను. చాలా ఇబ్బందికరమైన సమస్యలనే పరిష్కారం చేస్తారు, మీకు అందరికి తెలుసు. ఇప్పుడు కాంట్రాక్టు లెక్చరర్సు, కాంట్రాక్టు టీచర్సు, కాంట్రాక్టు ఉద్యోగస్తులు
वीलंदर कावाले जीओ नंबर 16 रुपये हाईकोर्ट को पैना हाईकर्ट सुप्रीम कोर्ट दाखान लिटिगेशन केसीआर गार निबद्धत तो गट्टी निलबड़े इला अवी परष्को निनगाक मोनने अंदर कदा टीचर् उद्योगस्थ प्रभु अंदर कांट्राक्ट उद्योग रेग्युर्यन जी आर् काफिडेंट नैक्स्ट संवस माला तपन सजलू दीवन एंकं मेम चप्पन चप्पन।